వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ హోమ్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను హెయిర్ కి సంబంధించిన రెమెడీ అయితే షేర్ చేస్తున్నాను. సో మీరు టైటిల్ చూసారు కదా, సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ కి. సో నేను రెగ్యులర్ గా నేను పర్సనల్ గా యూజ్ చేసేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి. మీకు ముందు వీడియోస్ ఏమైనా నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మార్కెట్ లో చూసినట్టయితే కనుక ప్రోటీన్ షాంపూస్ అని కూడా వెతుకుతా ఉంటాం కదా, సో అవి కూడా యూజ్ చేస్తూ ఉంటాము. సో వాటితో ప్యారలల్ గా మనం హోమ్ రెమెడీ లైక్ ప్రోటీన్ ఇవ్వడానికి యూజ్ చేస్తే కనుక మన హెయిర్ అనేది చాలా హెల్దీగా మారుతుంది. సో దానివల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ బ్రేకేజెస్ అవన్నీ తగ్గుతాయి. అప్పుడు మన వాల్యూమ్ అనేది కూడా ఎక్కువగా అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మనం రెగ్యులర్గా పాటించాలి. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనం ప్రోటీన్స్ రెగ్యులర్గా తీసుకుంటే మన బాడీ అనేది ఎంత ఫిట్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత హెల్దీగా ఉంటుంది అన్నది ఎంతవరకు నిజమో మనం రెగ్యులర్గా ప్రోటీన్స్ కనుక మన హెయిర్కి ఇచ్చినట్టయితే అంతే హెల్దియర్గా మన హెయిర్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్తూ ఉంటారు, సో వాళ్ళందరూ కూడా హెల్దీ ఫుడ్ అనేది చాలా వరకు తీసుకుంటారండి. లైక్ పప్పు, దాల్స్ ఇవన్నీ కూడా హెవీ ప్రోటీన్స్ లో తీసుకుంటారు. సో అలాగే మన హెయిర్కి కూడా ప్రోటీన్ కి సంబంధించిన రెమెడీస్ ఇవ్వడం వల్ల చాలా బాగుంటుంది. సో అదైతే నేను రెగ్యులర్గా చేస్తాను. సో ఈ వీడియోలో చూపించేది నేను పర్సనల్గా రెగ్యులర్గా వాడేదన్నమాట. సో నేను అప్పుడప్పుడు వీక్లీ వాడతాను అండ్ అప్పుడప్పుడు 10 డేస్, అప్పుడప్పుడు 15 డేస్, కంపల్సరీ మంత్లీ 2 టైమ్స్ అయితే పక్కా చేస్తాను. సో ఇంకా కుదిరితే 3-4 టైమ్స్ కూడా చేస్తూ ఉంటానన్నమాట. సో దీనివల్ల మన హెయిర్ అనేది చాలా హెల్దీగా అంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో అదేంటో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. సో నేను ఇక్కడ 2X అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ వైట్ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తామండి, ఎల్లో పార్ట్ యూజ్ చేయము. అందుకని నా హెయిర్ లెంత్కి 2X సరిపోతాయి. ఇన్ కేస్ మీది లాంగ్ అయితే కనుక 4X యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా లాంగ్ అయితే కనుక ఒక 6 వరకు యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ మీరు మంత్లీ 2x అలా కూడా పెట్టుకోలేరు, ఒకసారి పెట్టుకోవడమే చాలా ఎక్కువైపోతుంది బికాజ్ మీ హెయిర్ లెంత్ బట్టి అలా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఎల్లో పార్ట్ తీసేసి జస్ట్ వైట్ పార్ట్ మాత్రమే తీసుకొని, ఎందుకంటే వైట్ పార్ట్ లోనే ఎక్కువగా ప్రోటీన్స్ అనేటివి ఉంటాయండి. సో దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. సో మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ కూడా అవైలబుల్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. సో దానిలా మనం బీట్ చేసుకోవాలి. లేదు మేము అన్ని ఎగ్స్ యూజ్ చేయలేము అని అనుకుంటే జస్ట్ స్కాల్ప్ కి మాత్రమే యూజ్ చేయొచ్చండి. సో ఒక 2X తీసుకొని జస్ట్ స్కాల్ప్ పార్ట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో దట్ మెయిన్గా ఏంటంటే హెయిర్ అనేది మనకి స్కాల్ప్ నుంచే స్టార్ట్ అవుతుంది, రూట్స్ అనేటివి అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. కనుక కనీసం స్కాల్ప్ పైన మీరు పెట్టగలిగితే బాగుంటుంది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇలా చెప్తున్నాను. సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే పర్లేదండి, ఒక 2-3X లోనే మనకి హెయిర్ అంతా కూడా వచ్చేస్తుంది. సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అన్ని ఎగ్స్ యూజ్ చేయలేము అన్నప్పుడు మాత్రం ఓన్లీ స్కాల్ప్ వరకు అయినా పెట్టుకోవచ్చు, లైక్ 10 డేస్కి 15 డేస్కి అలా ఒక్కసారి అయినా. నెక్స్ట్ చిక్కులు తీసే కోమ్స్ ఉంటాయి కదా, కొంచెం స్పేస్ ఎక్కువగా ఉన్నవి, అలాంటి దువ్వెనతో అయితే దూసేయాలండి. సో అలా దువ్వడం వల్ల మనకి ఇక్కడ ఏదైతే పెట్టుకున్నామో అది అంతా కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది హెయిర్ అంతా కూడాను. సో దాని తర్వాత ఒక 20 మినిట్స్ అయితే మీరు ఉంచుకోవాల్సి వస్తుంది. సో 20 మినిట్స్ తర్వాత కూల్ వాటర్తో హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. కూల్ వాటర్ వద్దు అనుకుంటే లైక్ లైట్గా గోరువెచ్చని నీళ్ళతో అయితే చేయాలండి. సో ఎగ్ కదా, సో ఎగ్ అంతా వెళ్ళిపోయేంత వరకు హాట్ వాటర్ అయితే అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సో ఎగ్ అంతా పోయేంత వరకు జస్ట్ కూల్ వాటర్ యూస్ చేయండి. దాని తర్వాత మీరు హాట్ వాటర్ యూస్ చేసినా ఏం పర్లేదు. అండ్ నేను ఇక్కడ డ్రయర్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో షూట్ చేస్తున్నానని చెప్పేసి డ్రయర్ అయితే యూస్ చేశాను. కానీ మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి సన్లైట్కే ఇవ్వండి. అంతే అండి, ఇలా మీరు వీక్లీ 1 చేసుకోవచ్చు, 10 డేస్, 15 డేస్, మంత్లీ 2x కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా వీడియో, నేను పర్సనల్గా యూజ్ చేసే రెమెడీ అయితే మీతో షేర్ చేశాను. సో ఇదేంటంటే నేను ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కానీ మనం బయట చూసే పొల్యూషన్, ఒక వర్క్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు మన హెయిర్ కూడా చాలా బాగుండాలి, మెయిన్గా లేడీస్కి చాలా బాగుండాలి. అలాంటప్పుడే మనం చూడడానికి కానీ బాగుంటుంది. సో హెల్దియర్గా ఉన్నప్పుడే ఆ లుక్ అనేది వస్తుంది అని నా ఫీలింగ్. సో అందుకనే నేను ఈ టిప్ అయితే మీతో షేర్ చేశాను. ఒకసారి వాడండి, 1 మంత్ వాడండి, మీకు డిఫరెన్స్ ఏర్పడుతుంది. అండ్ దీన్ని ఇక్కడే బ్రేక్ చేయకుండా రెగ్యులర్గా వాడేలా చూసుకోండి. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. రెగ్యులర్గా ప్రోటీన్స్ ఇవ్వడం వల్ల మనకి హెయిర్ కి అయితే ఏ లాస్ ఉండదు. తప్పకుండా ఈ టిప్ మీరు రెగ్యులర్గా ఫాలో చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.